తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి పరీక్షల మీద ఉన్నటువంటి ఉత్కంఠకి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తెరదించారు. ఎస్ఎస్సి పరీక్షలు రద్దు చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా వాళ్ళ గ్రేడింగ్ ఇచ్చి ప్రమోట్ చేయాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వాగతిస్తా ఉంది. ఇక్కడ ఈ రోజు మనం చూసినప్పుడు करोना प्रारंभ दशलो एसएससी परीक्षलु नडुस्ता उंटे मरि वाळ्ळ पेरेंट्स कादो तेलियदु गानी हाईकोर्टुलो चालेंज चेसि परीक्षल्नि निलिपेयिंचिनटुवंटि संदर्भं मरि इवाळ चूस्ते इवाळ परीक्षलु जरुगुदाम अन्ना कूडा जरगलेनटुवंटि स्थितिकि चेरुकुंदि. एंदुकंटे करोना वैरस् आ रकंगा विशृंखलंगा विजृंभिस्तुन्नटुवंटि संदर्भंलो मरि हैदराबाद रंगारेड्डी जिल्लानु वदिलेसि मिगिलिन चोट्ल एसएससी परीक्षलु जरुगकुंडनि चेप्पिंचिन हाईकोर्टु तीर्पु एदैते उंदो दानि अमलु जरपडं कूडा प्रभुत्वा कष्टर पनी सो अट सदर्भ में मैं उन्े परीक्ष वायदा वेसी करोना नेमदिंचिन तर्वात जरुपुकोवडं लेदा पिल्लल्नि प्रमोट चेयडानिकि प्रत्यामय मार्गान्नि आलोचिंचडं. सो इटुवंटि सदर्भंलो सहजंगाने मरि परीक्षलु वायदा वेस्ते एप्पुडु दाका वायदा वेयालनेदि तेले परिस्थिति लेदु. इप्पुडुन्न स्थितिलो పిల్లలు ఇప్పటికే చాలా ఉత్కంఠంగా ఉన్నారు. మార్చిలో జరగాల్సిన ఎగ్జామ్ జరగకపోవడం వల్ల రెండేళ్లుగా అదే చదివిన సబ్జెక్ట్ నే చదువుతూ ఇంకా పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక అనిశ్చిత స్థితిలో ఉన్నారు. ఫర్దర్ గా ఇంటర్మీడియట్ చదువుకోవాలనుకునే వాళ్ళకు కూడా కాన్సంట్రేట్ చేయలేనటువంటి పరిస్థితికి వస్తా ఉన్నటువంటి స్థితి ఒకపక్క కనబడుతోంది. పేరెంట్స్ లో కూడా దీని మీద ఒక అనిశ్చితి గందరగోళం కూడా నెలకొంది. సో ఇటువంటి సందర్భంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం ఏంటంటే పరీక్షలు లేకున్నానే పిల్లల్ని మరి ఏదో రకంగా వాళ్ళని గ్రేడింగ్ ఇచ్చి ప్రమోట్ చేయడం తప్ప వేరేది. సో ఇటువంటి సందర్భంలో ఏమి ఆధారంగా మరి పిల్లలు ప్రమోట్ చేయాలి అని వచ్చినప్పుడు ఇవాల ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 2 3 4 4 యూనిట్ టెస్ట్ లాగా సీసీ మోడల్ లో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్ జరుగుతారు. కాబట్టి ఆ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏవైతే ఇంటర్నల్ గా జరిగేటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయో వాటి ఆధారంగా పిల్లల యొక్క సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఆ రకంగా మొత్తం పిల్లల యొక్క సామర్థ్యాన్ని శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అన్ని రకాల సామర్థ్యాలను బేరీ చేస్తూ పబ్లిక్ పరీక్ష స్థాయిలోనే ఎఫ్ఏ ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి ఆ ఎగ్జామ్స్ మార్కుల్ని తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా చూసుకొని చెక్ చేసుకుని ఉంటారు. వాటిని అవి నిజంగా న్యాయబద్ధంగా వేశారా లేదా అనేటువంటి దాన్ని వెరిఫై చేయడం కోసం ఎక్స్టర్నల్ టీమ్స్ పేరుతోటి కొందరు మండలాల వారీగా హెడ్మాస్టర్లతో టీంలేసి హెడ్మాస్టర్లు కొంతమంది టీచర్లతో టీంలేసి వాళ్ళ స్కూల్స్ తిరిగి ఆ మార్కులన్నిటినీ కూడా వెరిఫై చేసి సర్టిఫై చేస్తారు. కాబట్టి ఆ సర్టిఫై చేసినటువంటి మార్కులే బోర్డుకి పంపించారు. అవి 20% మార్కుల కింద లెక్క తీసుకుంటే ఒక్కో ఎగ్జామ్ ఎఫ్ఏ ఎగ్జామ్లో ఒక్కొక్క ఎగ్జామ్కి 5 మార్కులు చొప్పున 4020 మార్కులకి లెక్క కట్టి బోర్డుకి ఆల్రెడీ వెబ్సైట్ లో ఫీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్ జరిగితే 80 మార్కులే జరుగుతుంది. కాబట్టి ఈ 80 మార్కులు వచ్చిన మార్కుల్ని తర్వాత 20 మార్కులకి పిల్లవాడు సాధించిన మార్కుల్ని కలిపి గ్రేడింగ్ తీస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ 80 మార్కుల పరీక్ష జరిగే అవకాశం లేదు. కాబట్టి ఆ 20 మార్కులకి వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ మార్కుల ఆధారంగానే వాటిని 5 రెట్లు పెంచుకుంటే సులభంగా ఇప్పుడు ఇమిడియట్ గా గ్రేడింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంక వేరే ఎగ్జామ్ అవసరం లేదు, వేరే దీనికోసం ఐరన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ సాఫ్ట్వేర్లో ఒక మార్పు చేసుకుంటే ఎస్ఎస్సి బోర్డులో సాఫ్ట్వేర్లో చిన్న మార్పు చేసుకుంటే వచ్చిన మార్కుల్ని ఇంటర్నల్ మార్క్స్ ఏవైతున్నాయో వాటిని 5 రెట్లుగా పెంచేసుకుంటే ఆ రకంగా మొత్తం పిల్లలకి మార్క్స్ వచ్చేస్తాయి. సో ఆ రకంగా ఇప్పుడు వీళ్ళే కాదు సప్లిమెంటరీ పిల్లలకు కూడా ఎట్లా చేస్తారనేటువంటి డౌట్ కొంతమంది. సప్లిమెంటరీ అంటే అదేమి ప్రైవేట్గా అన్ని సబ్జెక్టులు రాసేవాళ్ళు కాదు, వితౌట్ స్కూల్ స్టడీ ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళంతా కూడా గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఎస్ఎస్సీలో ఫెయిల్ అయిన వాళ్ళు, ఒక సబ్జెక్టులో రెండు సబ్జెక్టులో 5 సబ్జెక్టులో మిగిలిపోయినటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు 80 మార్క్స్కే ఈ ఎగ్జామ్ జరుగుతుంది. 20 మార్క్స్కి ఆల్రెడీ వాళ్ళ ఇంటర్నల్ మార్క్స్ వాళ్ళ ఏ సంవత్సరంలో ఫస్ట్ రెగ్యులర్ స్టూడెంట్గా అపేర్ అయ్యారో అక్కడ 20 మార్కులకి వాళ్ళ ఇంటర్నల్ మార్క్స్ పడి ఉన్నాయి. కాబట్టి ఆ మార్కులనే లెక్క తీసుకుంటారు. కాబట్టి వాటిని 5 రెట్లు పెంచుకుంటే సరిపోతుంది. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక్కటే ఒక సమృద్ధమైనటువంటి మార్గం. దీంట్లో కూడా ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులకి కొంత అనిపించేది ఏంటంటే పిల్లల పెర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి ఇది బోర్డ్ ఎగ్జామ్ కదా,
మొట్టమొదటి పరీక్ష పిల్లలందరికీ కూడా మొట్టమొదటి బోర్డు ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ జరగకపోతే ఎట్లా నిజమే జరగాలి తల్లిదండ్రుల్లో ఆ రకమైన ఆవేదన ఉండటం కరెక్ట్ పిల్లలకు కూడా ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది కానీ అటువంటి సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఇప్పుడు మరి మనం చేతుల్లో లేనటువంటి స్థితి ఉంది కాబట్టి మరి ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ మరి ఈ పరిణామాలన్నింటినీ ఆలోచించి మరి తప్పని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించడం తప్ప వేరే మార్గం లేదు అందుకని రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ మార్కులు దేనికి పనికిరావు ఎందుకంటే ఒక IIIT అడ్మిషన్స్ తప్ప పాలిటెక్నిక్ పోవాలన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఇంటర్మీడియట్కి అయితే అందరికీ అడ్మిషన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ మార్కుల ఆధారంగా అడ్మిషన్ రాదేమో అని అనుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎవరికి లేదు కాబట్టి వచ్చినటువంటి జీపీఏ ఆధారంగా వాళ్ళ పిల్లలందరికీ కూడా ఇంటర్మీడియట్లో సీట్స్ వస్తాయి అట్లాగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసుకోవచ్చు వాళ్ళ ప్రతిభాధారంగా పోవచ్చు అంటే IIIT కూడా అవసరమైతే ప్రభుత్వం ఒక ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు లేదా ఈ వచ్చిన జీపీ ఆధారంగానే ఎక్కువ భాగం గవర్నమెంట్ స్కూల్ రూరల్ ఏరియా పిల్లలకే రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈ ఉన్నటువంటి జీపీ ఆధారంగానే వాళ్ళకి ఎగ్జామ్ని ఈ వాళ్ళ సీట్స్ అలాట్మెంట్ అనేది కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి పెద్ద మునిగిపోయేటువంటి నష్టం కానీ జరిగిపోయేటువంటి నష్టం కానీ ఏమి లేదనేటువంటిది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడున్న సమయానుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించినటువంటి పరిష్కారం ఇంకోటి లేదన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా మేము అభిప్రాయపడుతున్నాం.